పంచభూతాలు 5, దిక్కులు 4, ముల్లోకాలు 3, రాత్రి పగలు 2. కానీ అత్తమ్మరుచులు ఒక్కటే ఒక్కటి. ఒకటి అంటే నెంబర్ కాదు, నెంబర్ 1 అని అర్థం. దానికి నిదర్శనం మీ అభిమానమే కదా. ఈరోజు అత్తమరుచుల్లో తన చేతి వంటని ఎప్పుడు మనకి ఎంతో టేస్టీగా వెరైటీగా చేస్తూ ఉన్న అత్తమ్మ ఎవరు చెప్పండి? మన శ్రీదేవి అత్తమ్మ కదా. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా శ్రీదేవి అత్తమ్మకి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ శ్రీదేవి అత్తమ్మ. హాయ్ వినా, ఎలా ఉన్నారు అత్తమ్మ? బాగున్నాను. నేను సంగతులు ఏముంటాయి? నువ్వు చెప్పి సార్ సంగతులు. నేను చెప్పనా? చాలా రోజుల తర్వాత అత్తమ్మ కొత్త సెట్ పెట్టుకుంది. అబ్బో, నేను కూడా ఒక సంగతి చెప్పనా? మేము మాయ్య గారికి నీకు డబ్బులు ఇచ్చి నిన్ను ఒకసారి అన్నావు కదా సమ్మర్ వస్తుంది అత్తమ్మ, బట్టలు కొనేసుకుని అంతా షాపింగ్ చేసేయాలన్నాను. ఇచ్చారా నీకు? మాయ్య గారు డబ్బులు కొనుక్కోమని ఇచ్చాను. ఇచ్చారండి, మీ అందరికి తెలియాలి. నాకు ఇవ్వలేదు కానీ అత్తమ్మ మీ అందరి ముందు ఇచ్చారని చెప్పమంటే యాక్టింగ్ ఇచ్చేసారు అత్తమ్మ. నెక్స్ట్ షెడ్యూల్లో మీరు అన్ని స్పెషల్ సమ్మర్ స్పెషల్ కాటన్ డ్రెస్ చీరలు చూస్తారు. ఏది మా అత్తయ్య రికమెండేషన్ తో డబ్బులు ఇప్పించారే వాటితో నేను కొనుక్కున్నాయి. హ్యాపీయా? హ్యాపీ. నేను హ్యాపీ అవ్వాలంటే ఇవ్వలేదని అంటే నేను అడుగుతాను అందుకని. ఇప్పుడు రెండు సరే అత్తమ్మ, అవన్నీ కాదులే కానీ అసలు మీ చేతి వంట తింటే చాలు నాకు చాలా 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 ఎక్కడా దొరకని తృప్తి దొరుకుతుంది. మరి అలాంటి వంట ఏం చేస్తున్నారు నా కోసం ఈరోజు? దోసకాయ మటన్ కర్రీ. ఎవర్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పూర్వము చుట్టాలు ఎవరైనా వస్తే ఇలాంటి వంటలు, ములక్కాడ, పచ్చిరాయలు, జీడిపప్పు, మటన్, ఆ మటన్ కాంబినేషన్ లో అన్ని తొందరగా కలుస్తాయి అన్నమాట. సో అందులో బాగా టేస్ట్ ఉండేది దోసకాయ మటన్. దోసకాయ మటన్. సో అది అన్ని కాంబినేషన్స్ లోకి ద ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండ్ టేస్టీ కాంబినేషన్ మటన్ దోసకాయ అంట. సో అత్తమ్మ ఈ రోజు మనకి చేసి చూపిస్తున్నారు. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మటన్ దోసకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, గసగసాలు, కొబ్బరి పేస్ట్, ఉడికించిన మటన్ ముక్కలు, గరం మసాలా, ధనియా జీలకర్ర పొడి, కొత్తిమీర. రెడీ అత్తమ్మ, అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కూర వండేద్దాం. అయితే మీరు మటన్ లో ఫస్ట్ నేను చెప్పండి ఏమేమి వేసారు. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ, ఉప్పు, పసుపు వేసి కుక్కర్ లో ఉడికించుకోవాలి. మటన్ కదా, కొంచెం తొందరగా ఉడకదు బయట పెడితే. కనీసం 3-4 విజిల్స్ రావాలి, ఎందుకంటే మళ్ళీ మనం ఇక్కడ కుక్ చేస్తాం కాబట్టి సరిపోతుంది. సరే అయితే, అంటే ఈ మటన్ చాలాసేపు ఉడికితే టైం పట్టుద్ది కదా, అందుకని అత్తమ్మ ముందే ఉడికించి తెచ్చారు. అయితే ఉడికించేటప్పుడు దానిలో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ రానిచ్చి ఆ ముక్కలు తీసేసి కర్రీకి రెడీగా పెట్టారు. సో బౌల్ పెట్టేసి ఇప్పుడు కూర వండిద్దాం. సో ముందు ఫస్ట్ ఆయిల్ వేయాలి కదా అత్తమ్మ? అవును, తెలిసిపోయింది కదా. కూర వండాలంటే ముందుగా ఆయిల్ వేయాలి. అంతకంటే ముందు ఆ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాలి. చమత్కారమే. అంతకంటే ముందు అని ఎందుకు అడిగారంటే ముందు నూనె వేయాలి అంటుంటే అనిపించింది. బౌల్ పెట్టాక నూనె వేస్తాము కానీ మా అత్తమ్మ కాసేపు అలా అనిపించింది నాకు, ఆడించుకోవాలి నీతో. ఏం కొత్త చెట్లు పెట్టారు ఈసారి? చెట్లు ఉన్నవే మంచి ట్రిమ్మింగ్ చేసేసి కొంచెం ఎరువులు, ఆర్గానిక్ అవి వేయటమే సరిపోయింది. ఇంకా పెట్టడానికి ప్లేస్ లేదు కూడా, ఇంకా అంతే, అవే కంటిన్యూ. అలా ఎన్ని అంటే ఎన్ని మంత్స్ కి ఒకసారి మారుస్తారు అత్తమ్మ మీరు చెట్లకు అనేది? చేస్తే 3 మంత్స్ కి ఒకసారి మంచిగా అన్ని మార్చుకోవచ్చు, మట్టి కాని చెరువులు అన్ని మార్చుకోవచ్చు. నేను ఒక 4 మంత్స్ అలా తీసుకుంటాను టైం. ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాను. ఓకే, పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసాం ఆయిల్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే అందులో వేసాను కదా, ఇది గ్రే ఉల్లిపాయ మట్టికే వేస్తున్నాను. నెక్స్ట్ కరివేపాకు, కొంచెమే వేస్తున్నాను ఉప్పు, ఎందుకంటే మటన్లో వేసాను. దోసకాయలు వేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ దోసకాయలు వేసేయాలా? ఎందుకంటే అది ఉడికిపోయింది కదా మటన్, మనకి దోసకాయ ఉడకాలన్నమాట.
అందుకని అది ఫ్రై చేసి కొంచెం వాటర్ వేసి ఉడికించాక మటన్ వేస్తాం. మామూలుగా రెండు కలిపేసాం అనుకోస్తామా, ఇప్పుడు మనకు టైం ఉండదని మీరు ముందు ఉడికించారు కదా. అవునవును. మటన్ ముందే అనుకుంటే ఎట్లా వేయమంటారు? ఇప్పుడు ఫస్ట్ మనము మటన్ పచ్చిది తీసుకుని ఇట్లాగే ఆనియన్ ఉల్లిపాయలు అన్ని వేపుకున్నాక పచ్చి మటన్ వేసేసి ఉడికించి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి మటన్ ని. ఆ విజిల్ తీసిన తర్వాత ఈ దోసకాయ ముక్కలు వేయాలి. వేసి కాసేపు ఉడకనిచ్చి అప్పుడు మసాలాలు అన్నీ వేసుకొని తీసేయాలి. మటన్ అది రెండు ఒకసారి వేస్తే దోసకాయ ఉడికిపోయి లేహం అయిపోతుంది. సో మనకి ముక్కలు బాగా వేగి తర్వాత ఉడకాలి. ఫస్ట్ వేసాను కదా. ఇప్పుడు కారం కొంచెం నాన్ వెజ్ కాబట్టి కారం అంటే మటన్లో వేయలేదు కదా, అందుకు రెండింటికి సరిపడేటట్టు వేసేస్తాను. ఇప్పుడు వాటర్ వేసేసి ఉడికించాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించేస్తే ఇది ఉడికిపోతుంది. సో కారం వేసేసి మన నీళ్లు వేసిన తర్వాత దోసకాయ ముక్కలు ఉడకటానికి మూత పెట్టేస్తున్నాం. చూద్దాం. ఉడికిపోయింది అట్లాగా ఇంత ఎర్రగా దోసకాయ ఉడికిపోయింది కదా. ఇప్పుడు మటన్ వేస్తున్నాను. మనం ముందుగా ఉడికించి పెట్టిన మటన్ మసాలా, దీనికి సరిపడంత గరం మసాలా, ధనియా జీరా పౌడర్, ధనియా జీలకర్ర పొడి వేయగానే నెక్స్ట్ ఇది గసగసాలు కొబ్బరి పొడి పేస్ట్ చేశాను అది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ ఇవ్వం. గసగసాలు ధనియాలు జీలకర్ర పొడి వేసిన తర్వాత కొబ్బరి అన్ను గసగసాలు కలిపి చేసిన పేస్ట్ అత్తమే వేస్తారు. దాంతోపాటు కొంచెం నీళ్ళు పోస్తాం. నీళ్ళు పోసేసి ఇప్పుడు కొంచెం ఆ మసాలా ఉడికే వరకు మూత పెట్టి ఉడికించాలి. ఓకే మూత పెట్టాను. సో మనం అన్నీ వేసేసిన తర్వాత మసాలాలు స్పైసెస్ అన్నీ వేసేసిన తర్వాత కొంచెం నీళ్ళు పోసి కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు అలా సిమ్లో ఉడికించుకుంటే కూర రెడీ అయిపోద్ది. అత్తమ్మ చూద్దామా? చూద్దాం. వావ్, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తే కూర ఉడికినట్టే కదా. ఇంత జ్యూసీగా ఉంచమంటారా అత్తమ్మ? ఇలాగే ఉండాలి. గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా కూరలో. చపాతీకి బాగుంటుంది, అన్నానికి బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేస్తాను. సర్వింగ్ బౌల్లోకి తీసేస్తాను. బాగుందా అత్తమ్మ చూడటానికి కూర? బాగుందా అంటే చూడటానికేనా? అసలు చూపులకి ముందు అందంగా ఉంటే అది ఎట్లయినా టేస్ట్ కూడా బాగుంటుంది. అవును. దోసకాయ మటన్ కర్రీ రెడీ. వీణా, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. ఓకే. సో ఇప్పుడు కాంబినేషన్ చెప్పారు కాబట్టి అత్తమ్మ నేను రెండు కాంబినేషన్ కలిపి తినాలి. నోరు కాలుతుంది జాగ్రత్త, చాలా వేడిగా ఉంది. మీకు కాదు నాకు. అవును. ఫస్ట్ ప్రికాషన్ నాలా కంగారు పడకుండా దోసకాయ చాలా వేడిగా ఉంది లోపల, అలాక ఊదుకొని మాత్రమే తినండి. చాలా వేడిగా ఉంది, టేస్ట్ అద్దరిపోయింది. ఎవర్ గ్రీన్ కాంబినేషన్ వస్తామా? ఓకే. ఎంత టేస్ట్ ఉందంటే అంత వేడి వేడిగా ముక్కలు అని అవుతుంటే ముందు వేడి పట్టించుకోవట్లే, ఇంకేం టేస్ట్ తగులుతుందా అనే అనిపిస్తోంది. చాలా చాలా టేస్టీగా ఉంది. అన్ని కరెక్ట్ గా వేశారు, ఉప్పు కారం మసాలా ఫ్లేవర్స్ అన్ని చాలా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. సూపర్ టేస్టీ కర్రీ నేను తినేశాను. మీరు కూడా తినాలనుకుంటున్నారు కదా? మరి ఎందుకు ఆలస్యం? కావలసిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని నేను రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. మటన్ దోసకాయ కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, గసగసాల కొబ్బరి పేస్ట్, ఉడికించిన మటన్ ముక్కలు, గరం మసాలా, ధనియా జీలకర్ర పొడి, కొత్తిమీర. మటన్ దోసకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి.
తర్వాత దానిలో ముక్కలకి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత దానిలో ఉప్పు, దోసకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. దోసకాయ ముక్కలు వేగిన తర్వాత కొద్దిగా కారం వేసి బాగా కలిపి నీళ్లు పోసి మూత పెట్టి ఒక 2 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. అది బాగా ఉడికిన తర్వాత ఉడికించిన మటన్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దానిలో గరం మసాలా పౌడర్ వేసి, ధనియా జీలకర్ర పొడి, తర్వాత కొబ్బరి గసగసాల పేస్ట్, కొంచెం నీళ్లు, కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు బాగా ఉడికించుకోవాలి. మసాలా అంతా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మటన్ దోసకాయని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి వేడివేడిగా సర్వ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీ మటన్ దోసకాయ కూడా రెడీ. సో శ్రీదేవి అత్తమ్మ, ఈ రోజు మా అందరికి చాలా చాలా టేస్టీ టేస్టీ నాన్ వెజ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ దోసకాయ మటన్ కర్రీ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా. సో చూసేసారు కదా, ఈరోజు మా అత్తమ్మ రుచులమే తయారు చేసిన ఈ కూర చాలా చాలా ఎమ్మీ టేస్టీ టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అత్తమ్మ రుచుల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.